అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎన్ని ఎన్ని ఫార్మ్స్ ఏమైనా తిరిగారా? అంటే గేదె మీద ఎంత తగ్గించారు, ఎంత చెప్పారు రేటు ఒక దానికి ఇప్పుడు ఈ టైంలో? ఇక్కడ మదర్బై దగ్గర మనం వచ్చేసి ఏంటంటే మనకి ఒక ప్యూర్ క్వాలిటీ మదర్బై, జెన్యున్ క్యారెక్టర్. మన వర్కర్ మన దగ్గర ఇక్కడికి వచ్చి మనం వర్కర్ తో పిండిపియాలి ఎప్పుడైనా సరే. అతనికి ఒక జ్వరం వచ్చింది, మీరు పిండుకోగలరా ఒక రోజు? మీరు MBA చదువుకున్నారు, ఇప్పుడు పేడది ఏమంటే ఏమన్నా అట్లా? రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి. ఇక్కడైతే వీళ్ళు మనకి బఫెలోస్ కొనుగోలు చేశారంట. ఎట్లా కొనుగోలు చేశారు, ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు అనే విషయాలు అయితే మనం అయితే కనుక్కుందాము. అని ఎన్ని కొనుగోలు చేశారు, మీ పేరు ఒకసారి చెప్పరా? నా పేరు అవినాష్ అండి. అవినాష్, ఇక్కడ మీ మన లొకేషన్ ఒకసారి? మాది సంగారెడ్డి అండి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో మేము ఇక్కడ యూట్యూబ్లో చూసి, మీ ఛానల్ ద్వారా చూసి మేము మజార్బాయ్ దగ్గరికి రావడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మేము 8 బఫెలోస్ కొనుగోలు చేసాము. ఓకే. ఎనిమిది కూడా ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కొనుగోలు చేశారు? అన్ని ముర్రా బ్రీడ్కి సంబంధించినవి. ముర్రా బ్రీడ్. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఇంటి దగ్గర ఫామ్ ఉందా, ఎట్లా? ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. మీరు ఏం చదువుకున్నారు? నాది MBA అయిపోయింది అండి. MBA అయిపోయింది. ఓకే. MBA అయిపోయి ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఈ రంగంలోకి రావాలనుకుంటే మనము ప్రతిదీ చూసుకుంటే ఇప్పుడు పాల ప్యాకెట్ అనేది చాలా మనకి కెమికల్స్ వస్తున్నాయి, దానివల్ల మనం ప్రతి ఒక్కరికి పాలనేటి అంత ప్యూర్ పాలు పోయలేకపోతున్నాం మనం. సో మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు మనం పోసే మనం ఇప్పుడు మనం యూత్ ఇప్పుడు ఈ రంగంలోకి మనం యూత్ వస్తేనే రేపు పొద్దున మనం ఇప్పుడు ఎవరైతే మన పేరెంట్స్ ఉన్నారో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ముసావాళ్ళు అయిపోతుంటారు. ఇప్పుడు మనం యూత్ వచ్చి దీన్ని డెవలప్ చేస్తేనే రేపు పొద్దున మనమందరం మంచుకుంటాము, మేము మంచుకుంటాము, మీరు మంచుకుంటారు, పుట్టే పిల్లలు బాగుంటారు, అందరు బాగుంటారు. సో దీంట్లోకి వచ్చి మనము కొంచెం డెవలప్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ప్యూర్ పాలు మనం అందియాలి అనేది మా కాన్సెప్ట్. ఓకే. మీరు జాబ్ ఏమైనా చేస్తారా డైరెక్ట్? నేను ఇంతకుముందు జాబ్ చేసినుండే, టెక్ మహీంద్రాలో జాబ్ చేసినుండే. సో అది కరోనా టైంలో నేను అక్కడ మేము చాలా ఫార్మ్స్ తిరిగాము. సో ఎందుకంటే మనం ఒక వస్తువు కొంటున్నాం అంటే ఒక 10 దగ్గరకి మనం తిరుగుతూనే మనకి దాని గురించి తెలుస్తుంది. సో నేను ఒక 10 ఫార్మ్స్ అలా తిరిగాను, ఇక్కడ తిరిగాను, ఆంధ్రాకి వెళ్ళాను, అక్కడ కూడా తిరిగాను. సో ఇక్కడ వేరేది కూడా ఇంకోటి కూడా చూసాను, కానీ పేరు ఎందుకు. ఇక్కడ మజర్బాయ్ దగ్గర మనం వచ్చేసి ఏంటంటే మనకి ఒక ప్యూర్ క్వాలిటీ మజర్బాయ్, జెన్యున్ క్యారెక్టర్. సో దానివల్ల మనం ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం కొనుగోలు చేసాం కానీ. ఓకే. అంటే మీరు ఎప్పుడు వచ్చారు, ఎన్ని పూటలు పాలు చూసుకున్నారు? మేము మొన్న 2 డేస్ కింద వచ్చామండి. 2 డేస్ కింద వచ్చి పొద్దున సాయంత్రం మళ్ళీ సాయంత్రం కూడా పాలు చెక్ చేయడం జరిగింది. సో మనకి పొద్దున ఎంత ఇచ్చినాయో సేమ్ సాయంత్రం కూడా అంతే ఇచ్చినాయి. ఓకే. అందాజు ఎన్ని లీటర్ పాలు ఇచ్చినాయి మీరు చూసినప్పుడు? ఇప్పుడు మేము చూసిన దానికి 51 లీటర్స్ వచ్చినాయి పొద్దున. మొత్తం 101-102 లీటర్స్ ఇచ్చాయి పర్ డే. ఓకే. అంటే 8 గేదెలు? 8 గేదెలు. ఓకే. ఇప్పుడు ఈ గేదెలు ఎట్లా లోన్ ద్వారా తీసుకున్నారా లేకపోతే ఎట్లా? అంటే మేము మా పర్సనల్గా లోన్ ద్వారా తీసుకున్నాము. ఓకే. సో మా పర్సనల్ లోన్ పెట్టి మా దాని ద్వారా తీసుకున్నాము. అంటే పర్సనల్ లోన్ అంటే మామూలుగా ఇది మన డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేసేది ఎట్లా ఉంటుందా లేకపోతే? లేదు, ఇండివిజువల్ మేము మా సొంతంగా పర్సనల్. ఓకే. పర్సనల్ లోన్ ద్వారా? పర్సనల్ లోన్ ద్వారా. ఎంత, 8 లక్షలు ఇచ్చారా? 8 లేదండి, ఇంకా ఎక్కువనే తీసుకున్నాం, ఎందుకంటే షెడ్ ఖర్చు అదంతా ఉంటుందిగా. సో దాన్ని అన్ని తీసుకున్నాం. ఓకే. షెడ్ వేసుకున్నారా? షెడ్ వేసుకున్నాం. ఓకే. ఎంత ఖర్చు అయింది షెడ్కి? షెడ్కి వచ్చేసి మనకి ఒక 5 లాక్స్-6 లాక్స్ వరకు దాకా మనకు అయింది. సో ప్రతిదీ మనం ఏంటంటే క్వాలిటీగా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి వర్షాకాలం ఉంది. సో మనం వెళ్ళినా అంటే గుడిసెలాగా చేసుకోవచ్చు. కాకపోతే రేపు పొద్దున దాంట్లోకి నీళ్ళు రావడం, అది రావడం, ఇవి రావడం, దానికి ఏంటంటే మనం ఎంత పర్ఫెక్ట్గా చూసుకుంటే రేపు పొద్దున మనకు అంత మంచిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ వెనక కనబడుతుంది, ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తారా? రేకులు, సిమెంట్ రేకులు వేస్తారా? లేదు, మనం ప్యూర్ కిర్బీలు అవి ఉన్నాయి. క్వాలిటీ మొత్తం అన్ని క్వాలిటీ షీట్స్. అవన్నీ క్వాలిటీ ఎంత పడ్డది? అది షీట్ వచ్చేసి ఒకటి వచ్చేసి రేట్ వచ్చేసి మనకు ఒకటి 15-2000 ఇట్లా ఉంటుంది. అట్లా పడ్డది. ఓకే. మనకి మొత్తం అంటే సైజ్ ఏమన్నా చెప్పగలరా? 50 బై 30. ఎన్ని యానిమల్స్ పట్టాయి? మన కెపాసిటీ వచ్చేసి ఒక 20 యానిమల్స్. 20 యానిమల్స్ పెట్టుకున్నారు. ఓకే. కాబట్టి స్టార్టింగ్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ లో 8 బఫెలోస్ అయితే తీసుకున్నాం. ఓకే. అంటే ఒక్కొక్క గేదె ఎన్ని లీటర్ల పాలు ఇచ్చింది మీరు చూసినప్పుడు? మేము చూసిన దానికి ఒకటి 8 ఇచ్చింది, ఒకటి 7 ఇచ్చింది, ఒకటి 9 ఇచ్చింది పూటకి. ఓకే. 7, 8, 9, 6 ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. ఓకే. సో ఎందుకంటే మనం ఒకటే బఫెలో 9 లీటర్స్ అన్ని ఇవ్వాలని లేదు, ఎందుకంటే మనం తీసుకునే బఫెలో దాని మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా. ఓకే. అంటే మీరు దానా వీళ్ళు ఏం దానా వేస్తారో చూసుకున్నారా? అన్ని చూసుకున్నారు. ఇప్పుడు మీరు అక్కడ మీ ఇంటికి పోయినాక కూడా సేమ్ దాన కంటిన్యూ చేయమని చెప్పారు మదర్బాయ్? ఏంటంటే కొనుగోలు దాన కూడా మనం ఇక్కడ నుంచి మదర్బాయ్ ఏదైతే చెప్పాడో దాన, సో మేము దాన కూడా ఇక్కడ నుంచే కొనుగోలు చేసుకొని వెళ్తాం, ఎందుకంటే
వీళ్ళ దగ్గర మనకి క్వాలిటీ ఆఫ్ దాన అనేది ఇక్కడ దొరుకుతుంది. సో సేమ్ మనం కూడా అది తీసుకొని వెళ్ళుకుంటే మాకేం పెద్ద దూరం ఏం లేదు, ఇక్కడ సంగారెడ్డి కాబట్టి మేము రెగ్యులర్ గా వస్తుంటాము తిరుగుతుంటాం కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏమి అనిపించదు. ఓకే, ఇప్పుడు మీ డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేశారు కదా, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన మళ్ళీ లాసా లేకపోతే లాభాలా లేకపోతే ఎట్లా? దీంట్లో మనము లాస్ లాభాలు అనేది మనం అసలు చూసుకోవద్దండి. ఫస్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన పాలు మనం ఇవ్వాలి, అది ఫస్ట్. లాస్ లాభం అనేది తర్వాత నెక్స్ట్ థింగ్. ఫస్ట్ మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం పాలు అనేది మనం క్వాలిటీ ఆఫ్ పాలు వాళ్ళకి ఇస్తేనే మనకి వాళ్ళు గుర్తు చేస్తారు. సో మనం అనేది వాళ్ళకి ఇంకో 10 మందికి చెప్పుకునేటట్లు ఉండాలి, కానీ అరే వీళ్ళు ఏం పోస్తున్నారు అనేటట్లు మనం ఉండొద్దు. ఓకే, ఇప్పుడు పాలు అంటున్నారు కాబట్టి పాల విషయానికి వస్తే లీటర్ మీ ఊర్లో ఎంత? ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర అయితే కౌంటర్ సేల్ వచ్చేసి 90 రూపీస్ అవుతుంది. ఓకే, డోర్ స్టెప్ డెలివరీ అయితే 85 అలా నడుస్తుంది. 85 నడుస్తుంది. ఓకే, ఇప్పుడు సంగారెడ్డి లోకల్ ఎక్కడ మీది ఎగ్జాక్ట్లీ? సంగారెడ్డి మా విలేజ్ వచ్చి, కాకపోతే మా ఓన్ ఇక్కడ ల్యాండ్ వచ్చేసి అనంత సాగర్ సదాశివపేట మండల్ కొండాపూర్ మండల్ అనంత సాగర్ విలేజ్. టోటల్ గ్రాస్ మొత్తం 3 మంత్స్ ముందే మేము అంతా ప్రిపేర్ చేసుకునే పెట్టుకున్నాం. ఏ గ్రాస్? ఏది? సూపర్ నైపర్ ఉంది, 4G ఉంది, తైవాన్ ఉంది, అన్ని జాతులు అయితే పెట్టేసుకున్నాం. మీరు ఇక్కడ ఉండడానికి రూమ్స్ అవైలబుల్ ఇచ్చారా? ఇక్కడ ఉండేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందా, వర్కర్లు పాలు తీసే మా వర్కర్ వచ్చిండు, అతను కూడా పాలు వెండాడు. సో అతను కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం అతను పర్ఫెక్ట్ ఉంటేనే రేపు పొద్దున మనకు అక్కడ అతను మంచిగా పిండుతాడు. ఎందుకంటే పిండే దగ్గర కూడా మనం చూసుకోవాలి, ఒకటి మన వర్కర్ మన దగ్గర ఇక్కడికి వచ్చి మనం వర్కర్ తో పిండిపియాలి ఎప్పుడైనా సరే. మీరు వర్కర్ కూడా పెట్టేసుకున్నారు అప్పుడే? వర్కర్ ఉన్నాడు, వర్కర్ ఉన్నాడు. ఓకే, మీరు స్టార్టింగ్ కదా డైరీ ఫామ్ వర్కర్ అంటే మీ ఊర్లో ఆల్రెడీ మాట్లాడుకున్నారు? బీహార్ నుంచి మేము వర్కర్ తీసుకొచ్చాము. ఎంత సాలరీ అతనికి? అతనికి సాలరీ 20,000 మొత్తం, ఫుడ్ అకామిడేషన్ అన్ని దాంట్లోనే 20,000 ఇచ్చేస్తే అయిపోతుంది మొత్తం, అందులోనే చేసుకుంటాడు. ఓకే, పాలు ఏమైనా ఇవ్వాలా రోజు? పాలు పాలు అలాంటి ఏం అడగలేదు. గేదెల పాల అతనికి జ్వరం వచ్చింది, మీరు పిండుకోగలరా ఒక రోజు? పిండుకోగలం, ఎందుకంటే మా వీళ్ళ మామ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళు కూడా మనకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే మీరైతే డైరీ ఫామ్ ఇప్పుడు ఏముందండి పాలు పిండుకోవడం? ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాలి, ఇప్పుడు మేము కూడా నేర్చుకోవాలి. ఈ ఇప్పుడు ఏముంది అతనికి జ్వరం వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ తీసుకెళ్ళినాక మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మాకు కూడా వస్తుంది, అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఏం కాదు. ఇప్పుడు మేము పోయినా మేము పెండుకోవచ్చు, అది మనకు అనేది రావాలి ఫస్ట్. మన పని మనం చేసుకునేటట్లు ఉండాలి. ఓకే, మీరు MBA చదువుకున్నారు, ఇప్పుడు పేడది ఏమంటే నాకు ఏం లేదండి. మనం చిన్న ఇగో చిన్న ఉన్నప్పటి నుంచి మేమేం పెద్ద రిచ్గా పెరగలేము, పెద్ద రిచ్గా ఏం రాలేదు, వ్యవసాయం కుటుంబానికి వచ్చినాం కాబట్టి మనకు అంత తెలుసు. ఓకే, ఈ రాయల్ డైరీ ఫామ్ గురించి రైతులకు మీరేం చెప్తారు? రండి చూడండి, మీరు కూడా ఒక 2 డేస్ ఉండండి. మదర్ బై వచ్చేసి జెన్యున్ క్యారెక్టర్, మీరు 2 డేస్ కాదు 3 డేస్ కూడా చూసుకోండి. ఎందుకంటే మిల్కింగ్ చూసుకోండి ఫస్ట్, మిల్కింగ్ చూసుకున్న తర్వాతనే మీరు బఫెలోస్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు బఫెలో మీకు ఏం తెలియదు కాబట్టి ఈ బఫెలో తీసుకోమని ఎవరైనా చెప్పారా మీకు? ఇలా ఉండండి, మా ఫ్రెండ్స్ వచ్చారు ఆల్రెడీ, వాళ్ళకి ఫామ్ ఉంది. సో అతను ఓన్గానే పిండుకుంటాడు పాలు, సో అతని ఒక 5x బఫెలోస్ ఉన్నాయి, అతను తీసుకొని వచ్చాను, అతను మాకు సెలెక్ట్ చేసి ఇచ్చాడు. సెలెక్ట్ చేసి అంటే సెలెక్ట్ చేసుకునే విధానం అది అన్ని చూసాడు, అన్ని చూసి ఓకే అన్న తర్వాతనే మేము పాలు పిండిపించినాం. చూసుకున్నారు అంటే మీరు తీసుకున్న సెలెక్షన్ బాగానే ఉందని చెప్పాడా లేకపోతే? ఓకే మదర్ చెప్పాడు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మిల్క్ చెక్ చేసుకున్నాకనే బేరం మాట్లాడు. ఎంత చెప్పారు రేట్లు ఎట్లా పడ్డాయి ఏంటి, వాళ్ళు ఏమైనా తగ్గించారు మనకి? ఎంత తగ్గించారు ఒక గేదె మీద? ఒక గేద ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఈ సీజన్ అయితే ఇప్పుడు ఈ మంత్ ఈ సీజన్ అయితే మనకి కొంచెం రేట్స్ ఎక్కువనే ఉన్నాయి. మనకి వర్షాకాలంలో తగ్గుతాయి అప్పుడు తీసుకున్నా అంటే, ఎందుకంటే మాకు వీలు కాదు, ఎందుకంటే మేము 3-4 మంత్స్ బ్యాక్ నుంచే మేము ఇదంతా ప్లాన్ చేసుకున్నాం. సో మాకు కూడా ఒక 10,000-5,000 అక్కడిక్కడ అయినా సరే మేము బేర్ చేసి మేము తీసుకున్నాం. ఎందుకంటే ఇవ్వాలైనా బఫెల్స్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మిల్క్ తక్కువ ఉంటుంది, ఇప్పుడు కరెక్ట్ వస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది తర్వాత. అంటే గేదె మీద ఎంత తగ్గించారు, ఎంత చెప్పారు రేటు ఒక దానికి ఇప్పుడు ఈ టైంలో?
ఓకే, మనకి ఈ టైంలో అంటే ఇప్పుడు 10,000 దాకా నాకు 15,000 వరకు తగ్గించారు. ఒక బఫెలో మీద 15,000 దాకా తగ్గించారు. ఓకే, పాలు అయితే మనం 2 times కూడా ఉండి చూసుకున్నారు. ఉండి చూసుకున్నాం. ఈ రోజు లోడ్ ఎక్కిస్తున్నారా? ఈ రోజు లోడ్ ఎక్కిస్తాం. ఓకే, మొత్తం 8 బఫెలోస్ అంతా మంచిగానే ఉన్నాయి. అన్ని దూడలు, అన్ని దూడలు యాక్టివ్ ఉన్నాయి. అన్ని దూడలు. ఓకే, దూడలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, మొత్తం అయితే మనకి ఎంత, మొత్తం 8 గేదెలకు ఎంత అయింది మొత్తం? అప్రాక్సిమేట్లీ అందాజు అప్రాక్సిమేట్లీ మనకి 11 చేంజ్ వరకు అయింది. 11 చేంజ్ వరకు అయింది. ఓకే, అంతా బాగానే ఉంది ప్రజెంట్? అంతా బాగుంది మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమీర్ భాయ్ కుట్టికి మాలు ట్రాన్స్పోర్ట్ సెపరేట్ ఎంత అవుతుంది? సంగారెడ్డికి 10,000. 8 ఎంతసేపు పడుతుంది మనకి? రింగ్ రోడ్ ఒక 1 hour అన్న. 1 hour. 2 hours అన్న. 4 hours. ఉంది కదా మెల్లగా. 2 hours. ఓకే, ఫస్ట్ దాంట్లో 4 ఎక్కినాయి, ఇప్పుడు 4. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.